ప్రజల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని ఘోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే ఆయన చాంపటో తాను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. గత 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రొటెం స్పీకర్ గా వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పట్లో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించగా దేశం ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. దీంతో ముంతాజ్ ఖాన్ సమక్షంలో కాకుండా పూర్తి స్థాయి స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్న తరుణంలో రాజాసింగ్ కామెంట్స్ సంచలనంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే ఆయన ఛాంబర్ లో తాను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. గత 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రొటెం స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పట్లో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించగా దేశం ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. దీంతో ముంతాజ్ ఖాన్ సమక్షంలో కాకుండా పూర్తి స్థాయి స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్న తరుణంలో రాజాసింగ్ కామెంట్స్ సంచలనంగా మారాయి.